ఎస్బీఐ తరపు నుండి ఒక కొత్త సర్వీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసెస్ అని సో ఈ సర్వీస్ ద్వారా మనం వాట్సాప్ ద్వారా మన అకౌంట్ యొక్క బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు మన అకౌంట్ కి సంబంధించిన మినీ స్టేట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు అదే విధంగా మన బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన అప్ టు సిక్స్ మంత్స్ వరకు బ్యాంక్ స్టేట్మెంట్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనితో పాటు ఇంకా చాలా రకమైన సర్వీసెస్ ని మనం మన వాట్సాప్ ద్వారానే యాక్సెస్ చేయవచ్చు సో ఇలా ఈ సర్వీస్ ని యాక్సెస్ చేయడానికి ముందుగా మనం వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ వీడియోలో నేను ఎస్బీఐ కి సంబంధించిన వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం ఈ సర్వీస్ ని ఎలా యాక్సెస్ చేయాలనే పూర్తి ప్రాసెస్ వీడియో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి హలో గైస్ వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ రోజు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ అకానీ ప్రెస్ చేసుకోండి ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ని యాక్సెస్ చేయడానికి అన్నిటికన్నా ముందు మన బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి సో అలా లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అయితే మన మొబైల్ ఫోన్లో యాక్టివ్లో ఉండాలి సో అప్పుడే మనం ఎస్బీఐకి సంబంధించిన వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ని యాక్సెస్ చేయగలము సో ముందుగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్న నంబర్ని ఏ మొబైల్లో అయితే బ్యాంక్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ ఫోన్లో మీరు సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకొని వాట్సాప్లో ఆ నంబర్కి హాయ్ అని సెండ్ చేయగానే మీ ముందుకు ఈ విధంగా ఒక మెసేజ్ అయితే వస్తుంది సో మీరు ఎస్బీఐ కస్టమరా కాదా అని సో ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ అని సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసెస్ కోసం రిజిస్టర్ అవ్వడానికి ఒక మొబైల్ నంబర్ అయితే మీకు పంపడం జరుగుతుంది సో ఆ మొబైల్ నంబర్కి మీరు డబ్ల్యూఏఆర్ఈజీ అని రాసి దాని పక్కనే మీ అకౌంట్ నంబర్ అక్కడ ఎంటర్ చేసి ఆ నంబర్కి నార్మల్ మెసేజ్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది సో నార్మల్ మెసేజ్ మీరు సక్సెస్ఫుల్గా సెండ్ చేయగానే మీరు ఎస్బీఐకి సంబంధించిన వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసెస్ కోసం సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయారు అని మీకు వాట్సాప్లో ఈ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది సో నేను స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మీకు కూడా ఒక సక్సెస్ఫుల్ మెసేజ్ అయితే వస్తుంది సో ఇలా సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అవ్వగానే నెక్స్ట్ మనం ఈ వాట్సాప్ నంబర్కి హాయ్ అని సెండ్ చేయగానే ఈ విధంగా మనకు వెల్కమ్ టు ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ అని కొన్ని సర్వీస్ యొక్క ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ముందుగా మనకు గెట్ బ్యాలెన్స్ అదే విధంగా గెట్ మినీ స్టేట్మెంట్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి సో ఇక్కడ మన అకౌంట్ యొక్క బ్యాలెన్స్ మనం తెలుసుకోవాలనుకుంటే గెట్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసుకుంటే మన అకౌంట్ లో ప్రెసెంట్ ఎంత బ్యాలెన్స్ ఉందో ఇక్కడ మనకు మెసేజ్ ద్వారా తెలపడం జరుగుతుంది సేమ్ అదే విధంగా మన మినీ స్టేట్మెంట్ తెలుసుకోవాలనుకుంటే గెట్ మినీ స్టేట్మెంట్ మీద క్లిక్ చేసుకోవాలని మనకు మినీ స్టేట్మెంట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది సో దాని తర్వాత ఇక్కడ అదర్ సర్వీసెస్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు అదర్ సర్వీస్ లో చాలా రకమైన ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ చూడవచ్చు అకౌంట్ స్టేట్మెంట్ పెన్షన్ స్లిప్ ఇన్ఫర్మేషన్ ఆన్ లోన్ ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ డిపాజిట్ ప్రొడక్ట్స్ ఎన్ఆర్ఎస్ సర్వీసెస్ డిజిటల్ బ్యాంకింగ్ ఇలా చాలా రకమైన మనకు సర్వీస్ అయితే ఇక్కడ నుంచి యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది సో ఒకవేళ మీరు మీ అకౌంట్ కి సంబంధించిన స్టేట్మెంట్ ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అకౌంట్ స్టేట్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా వాళ్ళకు మెసేజ్ అయితే సెండ్ అయిపోతుంది సో దాని తర్వాత ఇక్కడ మీ స్టార్టింగ్ డేట్ అంటే మీరు ఏ మంత్ నుండి మీ బ్యాంక్ అకౌంట్ యొక్క స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఆ మంత్ యొక్క డేట్ ని సెలెక్ట్ చేసుకోమన్నారు అడుగుతుంది సో ఇక్కడ మీరు అప్ టు సిక్స్ మంత్స్ వరకు మీ బ్యాంక్ కి సంబంధించిన స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ అయితే ఏదైతే ఉంటుందో ఆ సిక్స్ మంత్స్ ది ఆ డేట్ ని ఇక్కడ ఎంటర్ చేయగానే నెక్స్ట్ మీకు ఒక ఫోర్ డిజిట్ పాస్ కోడ్ ని సెక్యూరిటీ కోడ్ గా చూస్ అడుగుతుంది సో ఆ కోడ్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఇక్కడ సెండ్ చేయగానే నెక్స్ట్ మనకు మన అకౌంట్ కి ఏదైతే మెయిల్ ఐడి లింక్ ఉంటుందో ఆ మెయిల్ ఐడి పై మన అకౌంట్ కి సంబంధించిన స్టేట్మెంట్ ని అయితే విత్ ఇన్ టూ మినిట్స్ లో సెండ్ చేయడం జరుగుతుంది సో దాన్ని ఓపెన్ చేయడానికి ఏదైతే ఇక్కడ మనం పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని అక్కడ ఎంటర్ చేయగానే మన ముందుకు బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఓపెన్ అయిపోతుంది సో ఈ విధంగా మనం కి సంబంధించిన వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ లో రిజిస్టర్ అయ్యి వాట్సాప్ ద్వారానే మన బ్యాంకింగ్ కి సంబంధించిన సర్వీస్ ని యాక్సెస్ చేయవచ్చు సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేటైతే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి తప్పకుండా మీ కామెంట్స్ అయితే రిప్లైయడం జరుగుతుంది థ్యాంక్ యూ